రామ్టాక్కి తిరిగి స్వాగతం. కాంగ్రెస్కి వేరే ప్రత్యర్థులు అవసరంలా, వాళ్ళకి వాళ్లే ప్రత్యర్థులు. వాళ్ళు ఎలా నాశనం చేసుకోవాలో పార్టీని, వాళ్ళంతటా వాళ్ళు ఎలా నాశనం చేసుకోవాలో వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఈ విషయంలో మాత్రం రికార్డు సృష్టిస్తుంది కాంగ్రెస్. మొన్నటికి మొన్న పుల్వామా సంఘటన మీద, ముంబాయి అల్లర్ల మీద చెత్త వాగుడు వాగేసి ప్రజల్లో భ్రష్టు పట్టారు. అది అది పోలేదనుకుంటే ఇప్పుడు కొత్తగా కొన్ని ఇది మొదలైనది. రాహుల్ గాంధీ అసలు మాట్లాడేది ఏంటండి? పరీక్షల పేపర్లు సెట్ చేసేవాళ్ళు ఉన్నత కులాలైతే మీకు న్యాయం జరగదు, దళితులు సెట్ చేస్తే వేరే రకంగా ఉంటుంది, ఓబీసీలు సెట్ చేస్తే వేరే రకంగా ఉంటుంది. అసలు అంటే ఎవరంటే ఇది పర్వర్టెడ్ పీపుల్ మాట్లాడతారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే తన పర్వర్షన్. అసలు ప్రతి మనిషిలో అతను ఏం కులం అనేది చూసి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే పోయినసారి మీటింగ్లో కూడా మాట్లాడాడు కదా, జర్నలిస్టులు ఏదో అడుగుతుంటే మీరేది, మీరేంటి, మీరు అగ్రకులమా, ఎందుకు ఆయన బీసీఏ మాట్లాడిన ఆయన. అసలు ఏమైంది అతనికి? అసలు ఆ మాన్యాల నుంచి బయటికి రావట్లేదు. ఇంత దారుణమా? ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు అప్పర్ కాస్ట్ల, దళితుల, బీసీల, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కులాన్ని బట్టి పేపర్ సెట్ చేస్తారా ఇక నుంచి? ఇదేమిటి అసలు? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు. సోయండు మాట్లాడుతున్నాడో సోయ లేక మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఇవాళ శామ్ పిట్రోడా మాట్లాడాడంటే ఇది రాహుల్ గాంధీ ఇంతకు ముందు కూడా మాట్లాడుతున్నాడు చాలామందికి. అయితే ఈయన్ని మరి అన్నవాళ్ళు, మరి రాహుల్ గాంధీ ఆయన మరి స్టెప్ డౌన్ చేయమన్నారు. సాక్ చేయాల్సింది కాంగ్రెస్ చేయాల్సిన పని ఏంటి? శామ్ పిట్రోడా మాట్లాడిన దానికి అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి. నువ్వు బహిష్కరించకుండా ఫోన్ చేసి గొడవ నడుస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీరు తప్పుకోండి, రిజైన్ చేయండి అని చెప్పి వెంటనే ఆమోదించి, ఇదంతా స్టేజ్ మేనేజ్డ్ డ్రామా. ఎందుకట్లా అంత ఆ గతి ఏంటండి కాంగ్రెస్? కారణం ఏంటంటే ఆయనే కాదండి, రాహుల్ గాంధీ మాట్లాడే అట్టలు ఉంటాయి కదా, వాటికి ఆన్సర్ ఎక్కడుంది, జవాబు ఎక్కడుంది? రాహుల్ గాంధీ మాట్లాడేదానికి ఎవడని చెప్తున్నాడు? ఇప్పుడు మరి ఆయన మాట్లాడింది ఎగ్జామినేషన్ పేపరు హైకాస్ట్ పీపుల్ సెట్ చేస్తారా, దళితులు సెట్ చేస్తారని మాట్లాడటం అన్నంత పర్వర్టెడ్ థింకింగ్ ఇంకెవడైనా మాట్లాడతాడా? సరే అది పక్కన పెట్టండి. శామ్ పిట్రోడా మరి ఇంత దారుణంగా ఆయన, ఎందుకంటే శామ్ పిట్రోడా అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి. ఇవాళ రాహుల్ గాంధీ ఎక్కడ మంచి మూమెంట్ ఎలక్షన్ ప్రచారం వదిలిపెట్టి కూడా ఓవర్సీస్కి వెళ్తాడు ప్రచారానికి, ఎందుకని ఆయన చెప్పాడని, శామ్ పిట్రోడా చెప్పాడని. ఆయన ఈయనకి ఆల్మోస్ట్ మెంటర్ గైడ్ ఫిలాసఫర్ శామ్ పిట్రోడా. అందుకని వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకలాగా ఉన్నాయి. వీళ్ళకి లింక్ ఎవరంటే జార్జ్ సోరోస్. పూర్తిగా లెఫ్ట్ లిబరల్ దీంట్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. శామ్ పిట్రోడా అక్కడ వరకైతే పర్వాలేదండి, అదేంటి అసలు ఆ భాష ఏంటి? ఈశాన్య భారత వాళ్ళు చైనాలాగా, దక్షిణ భారత వాళ్ళు ఆఫ్రికన్లాగా, పశ్చిమ భారత వాళ్ళు అరబ్బుల్లాగా, ఉత్తర భారత వాళ్ళు వైట్ పీపుల్లాగా. అదొక్కటే అందరికీ అదే తెలిసిందండి. అదొక్కటే కాదు, ఆయన మాట్లాడిన స్పీచ్ వినండి జాగ్రత్తగా. రామ మందిరాన్ని గురించి దారుణోద్దారంగా మాట్లాడాడు. మోడీ రామ మందిరం ప్రారంభానికి వెళ్ళటాన్ని గురించి దారుణంగా మాట్లాడాడు. వాస్తవానికి దాని మీద అది భారత్ని ఐక్యం చేయదట. అసలు ఆ మనిషి మరి ఇవాళ ఏం కాదండి, అదివరకు ఎన్నిసార్లు మాట్లాడలేదు? మొన్న మాట్లాడాడు కదా, ఆస్తులన్నీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పెట్టేసి మీ దగ్గర మీ పిల్లలకి వెళ్ళకూడదు ఆస్తులు, అందుట్లో 51% ప్రభుత్వానికి వెళ్ళాలని మాట్లాడాడు. అమెరికాలో ఉంది అట్లా అని చెప్పి. అమెరికాలో కూడా లేదండి, ఏదో 3-4 రాష్ట్రాల్లోనే ఉంది, అందుట్లో ఒక రాష్ట్రం తొందరలో తీసేయబోతున్నారు, అది వేరే విషయం. సో ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంతకుముందు ఏం మాట్లాడాడు? 1984 సిక్కు అల్లర్లలో 1000 మంది సిక్కుల్ని ఊచకోత కోసేస్తే ఓత హువా, ఏదో అయిపోయింది, అదే అయిపోయింది, దాని గురించి ఏంటి ఇంత పెద్ద విశేషం? ఇవాళ మాట్లాడలా ప్రియాంక గాంధీ? ఏంటి శామ్ పిట్రోడా మాట్లాడిన దానికి అనవసరమైన దానికి ప్రాధాన్యత ఇస్తారేంటి?
ఏ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు, ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అక్కడ అట్లా జరుగుతూ ఉంటే తెలంగాణలో ఇంకొక ఆయన డైరెక్ట్గా అసలు ఏంటి రాముడు మీ చిన్నన్న, సీతమ్మ చిన్నమ్మ, ఏంటండి ఆ భాష ఏంటి, అద్దంకి దయాకరు ఆ TV9 వాళ్ళు పాపప్ చేస్తుంటారు అతను రెగ్యులర్గా. అంతకుముందు కాంగ్రెస్లోనే ఇట్లానే మాట్లాడాడు, అది వదిలిపెట్టండి. ఇవాళ అంటే అదేమన్నా ఆయన అన్ని విషయాల్లో అట్లా మాట్లాడతాడు, అన్ని మతాల విషయాల్లో అంటే కాదు. పక్కనే ఇంకో వీడియో సోషల్ మీడియాలో వచ్చింది, అతను మాట్లాడింది జై జీసస్ అని మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అంటున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా, అంటే ఎన్నికల టైం కదా. ఇది ఇటువంటి నాయకులతో కూడుకున్నటువంటి, ఇటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా మారిద్దండి అసలు? ఏదో ఇప్పటికి కూడా మనం మారాలి, మారాలంటే ఎవడో ఒకడు రావాలి, స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఒకడేమో దక్షిణ భారత్, ఎవడో మామూలు మాట్లాడటం కాదు కదా, ఆడు డికే సురేష్, డికే శివకుమార్ తమ్ముడు, అతను మాట్లాడతాడు అసలు దక్షిణ భారతం అంతా సపరేట్ దేశం అయితే పోతుందని. డిఎంకే వాడు మాట్లాడటం ఐ కెన్ అండర్స్టాండ్, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో అట్లనే ఆయన ప్రియాంక ఖార్గే అందరూ వీళ్ళందరూ ఏంటి సనాతన ధర్మం, సనాతన ధర్మాన్ని గురించి ఎంత దారుణంగా మాట్లాడతారు. సరే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకి అసలు విలువలు లేవండి. రాజీవ్ గాంధీని బ్లాస్ట్ చేసిన ఎల్టీటీఈకి సానుభూతి పరులైనటువంటి డిఎంకే తోటి కలిసి ప్రభుత్వాన్ని కలిసి సంఘటన కట్టిన వాళ్ళకి, వాళ్ళకి అధికారం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. నేను ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తానండి, చాలా ఇంపార్టెంట్ ఉదాహరణమై అందరికీ చాలా తెలియాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకంటే దేశ ఇప్పుడు క్లియర్గా ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కటే అర్థమవుతుందండి, దేశ విభజనకి ముస్లిం లీగ్ ఎంత బాధ్యతో అంతే బాధ్యత కాంగ్రెస్ వహించాలి. అంటే నేను 47లో ఏం జరిగిందో పక్కన పెట్టండి, 1916 లక్నో ఒప్పందం, కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది, లక్నో ఒప్పందం. ఏంటంటే ఆ ఒప్పందం బ్రిటిష్ వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి సపరేట్ ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలకి ఒప్పుకోవటం, జనాభాకి మించి ముస్లింలకి ఆ పద్ధతిలో ఇవ్వటం. సెంట్రల్ లెజిస్లేచర్లో 1/3, ఏ స్టేట్లో ఎంత ఉండాలో కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. కావాలంటే ఒకసారి నేను వీడియో చేస్తాను మళ్ళీ ఇంకొకసారి దాని మీద, 1935లో ఏం జరిగింది, 1946 ఎన్నికల్లో ఏం జరిగింది చేస్తారు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఈ దేశ విభజన బీజాలు పడటానికి బ్రిటిష్ వాళ్ళు ముస్లిం లీగు కలిసి పన్నిన పన్నాగానికి కాంగ్రెస్ ఒప్పుకోవటం ఏంటంటే 1916లో లక్నో ఒప్పందం పేరుతోటి. అయినా ఏమైందండి, ఏమన్నా ముస్లిమ్స్ మీ వైపు వచ్చారా? 1946 ఎన్నికల్లో మొత్తం గుంపకొత్తగా అందరూ కూడా ముస్లిం లీగ్ వైపు వెళ్ళారు, ఇంక్లూడింగ్ దక్షిణ భారతంలో ఉన్న మద్రాస్ ప్రావిన్స్తో సహా. 29 నియోజకవర్గాలు ఉంటే ప్రత్యేక నియోజకవర్గాలు, 29కి 29 ముస్లిం లీగ్ గెలిచింది. 1946 అంటే మీ అందరూ తెలుసు కదా, అప్పటికి ముస్లిం లీగ్ పీక్ తీసుకెళ్ళింది, ఏది పాకిస్తాన్ కావాలనేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దానికి ఓటేశారు. ఇక్కడ మన వాళ్ళందరూ చెప్తుంటారు కదా ఎవరో ముస్లిం లీగ్ చేస్తే మాకేంటి సంబంధం అని. జరిగింది అది. ఒకసారి మీరు చరిత్ర చూడండి. అంటే ఏమైపోయింది, వాళ్ళని గురించి తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ 1946 ఎన్నికల్లో హిందువులే ఓటేశారు, హిందూ పార్టీగా రూపాంతరం చెందింది. గాంధీ ఎంత ప్రచారం చేసినా, తిమ్మిని బమ్మిని చేయాలని చూసినా, వాళ్ళు ముస్లిం లీగ్ వైపే ఉన్నారు తప్పితే కాంగ్రెస్ వైపు లేరు. ఎందుకు నేను ఇవాళ ఇది ఈ మాట చెప్తున్నానంటే, మరి 47 తర్వాత ముస్లిం లీగ్ లేదు కదా, ఒక్క కేరళ తప్పితే ఇంకెక్కడా లేదు కదా. ఏం చేశారు అప్పుడు ముస్లిం లీగ్ లేనటువంటి ఆ వ్యాక్యూమ్ని ఎవరు పూడ్చారని చూస్తే కాంగ్రెస్ పూడ్చింది. అదండి అప్పీజ్మెంట్, అప్పీజ్మెంట్ మనం అనుకుంటున్నాం కదా, కారణం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆ రోజు నుంచి మొదలైనాయి. ఈయన ఆ సిరీస్ ఏమేం చేశారు ఓటు బ్యాంక్ రాజకీయాలు చెప్పాలంటే అది ఇంకొక ఎపిసోడ్ అవుతుంది. సో కాబట్టి ఇది కొత్తదేం కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిలో
బ్రిటిష్ వాడి విభజించు పాలించు సిద్ధాంతానికి వారసత్వాన్ని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మీరు ఒకసారి చూడండి, కాంగ్రెస్ హయాంలో మత కలహాలు సర్వసాధారణం, కాంగ్రెస్ హయాంలో కుల కొట్లాటలు సర్వసాధారణం, కాంగ్రెస్ హయాంలో ప్రాంతీయ గొడవలు సర్వసాధారణం. అందుకనే కాంగ్రెస్కి ఎప్పటికీ బుద్ధి రాదండి. ఒకే ఒక్కటి మనకున్నటువంటి మార్గం ఏంటంటే తన్ని తరిమేయటం, బొంద పెట్టడం ఒక్కటే మార్గం. అందుకనే కాంగ్రెస్ విముక్త భారత్ చేద్దాం, వికసిత భారత్ను నిర్మిద్దాం. ఇది నాటి రామ్టా, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.